నమస్తే, వెల్కమ్ టు 3 PM న్యూస్. నేను నవీన్. బుల్టెల ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేపు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం, 30న జగన్ ప్రమాణ స్వీకారోత్సవం. జగన్కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత, ప్రజల తీర్పును గౌరవిస్తామన్న చంద్రబాబు. తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రీకౌంటింగ్ పూర్తి, ఈసీని కలిసిన బొత్స బృందం. కొత్త నంబర్లు, 6 స్ట్రామ్ వాహనాలు, జగన్ కొత్త కాన్వాయ్ కోసం ఏర్పాట్లు. జగన్ సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది, జననేతపై అభిమానాన్ని చాటుకున్న పోసాని. జగన్కు సిఎస్ఓని నియమించిన ఏపీ పోలీస్ శాఖ, బాధ్యతలు చేపట్టిన అమర్లపూడి జోషి. జగన్ నివాసం వద్ద ప్రత్యేక భద్రత, తాడేపల్లి ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, ప్రజలే చంద్రబాబును సాగనంపారన్న కొడాలి నాని. గెలవలేని వాళ్లను జగన్ తీసిపడేశారు, చంద్రబాబు మాత్రం మొహమాటానికి పోయారన్న బుద్ధ. బాబు, అఖిలేష్ తర్వాత చిన్న వయసులోనే సీఎం, 46 ఏళ్ల 6 నెలలకే సీఎంగా జగన్ రికార్డ్. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ అసెంబ్లీకి, సంచలన విజయం సాధించిన అంబటి. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారు, ఏపీలోనూ బీజేపీ బలపడుతుందన్న జీవీఎల్. ఏపీలో 22 లోక్సభ సీట్లు సాధించిన జగన్, పార్లమెంట్లో 4 అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ. ఇరవై 9న ప్రమాణం, 100 రోజుల యాక్షన్ ప్లాన్, పరిపాలనలో వైవిధ్యం చూపుతానన్న మోదీ. అద్వానీ వద్దకు మోదీ, అమిత్ షా ఆశీస్సులు తీసుకున్న ఇద్దరు మిత్రులు. సాయంత్రం లోక్సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు. వయనాడులో రాహుల్ ప్రభంజనం, రికార్డు గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్ చీఫ్. పార్టీ పదవికి రాజీనామా యోచనలో రాహుల్, సిడబ్ల్యూసీలో చర్చించాలని సోనియా సలహా. మాండ్యలో సుమలత విజయం, కనీసం పోటీ ఇవ్వని ప్రకాష్ రాజ్. దక్షిణాదిలో పనిచేయని మోదీ మానియా, ఏపీ, తమిళనాడు, కేరళలో ఖాతా తెరవని బీజేపీ. ఎన్నికలను ఈవీఎంలతో బీజేపీ హైజాక్ చేసింది, కమలంపై నిప్పులు జరిగిన బీఎస్పీ నేత మాయావతి. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్గా ఆలియా భట్, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న బాలీవుడ్ నటి. అఖిల్ 4వ సినిమా లాంచ్, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. నరేంద్ర మోదీకి అభినందనల వెల్లువ, ట్విట్టర్లో సందేశం పంపిన ట్రంప్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.